హాయ్ ఫ్రెండ్స్, సిరిసాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను శనగపిండి నెయ్యి లేకుండా మైసూర్పాక్ తయారు చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వాటికి కావలసిన పదార్థాలు 150 గ్రాముల పుట్నాల పప్పు, 1/2 కిలో పంచదార, 400 గ్రాముల ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెను తీసుకొని పుట్నాల పప్పుని వేసుకొని దాన్ని ఫైన్ పౌడర్లా పట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పుని మనం జల్లెడ పెడదాం. ఎందుకంటే ఒక్కొక్కసారి పౌడర్లో కూడా కొంచెం కొంచెం పలుకులు ఉంటాయి, అందువలన అవి సెపరేట్ చేయడానికి ఇట్లా జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది. మనం ఏ వంటకం చేసేటప్పుడైనా ఇలా జల్లెడ పట్టుకుంటే ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే ఇట్లా పైకి వచ్చేస్తే. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ జల్లించిన మిశ్రమంలోకి కొంచెం తినే సోడా వేద్దాం. వేసి మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఈ పౌడర్లో కలిసిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. నేను ఎందుకు బౌల్లో తీసుకుంటున్నానంటే, మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే ఇలా బౌల్లో తీసుకుంటే మన మైసూర్పాకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నాకు 1 కప్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇట్లా పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల పంచదార అంటే 1/2 కిలో పడుతుంది. చూడండి, ఇంకొక కప్పు కూడా వేసాను. మనం దీంట్లోకి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు అటు ఇటు కదుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగున మాడిపోయి పాకం అనేది సరిగా రాదు. పంచదార కరిగేంత వరకు మనం దీన్ని కదుపుతూనే ఉండాలి. ఈలోపు మనం ఆయిల్ కొలతలు అనేవి తీసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టాం కదా, నేను ఒక స్టీల్ బౌల్ని తీసుకున్నాను. దాంట్లోకి ఇలా ఆయిల్ని కొలుసుకుంటున్నాను. నేను 1 కప్పు ఆయిల్ పోసాను, ఇంకొక 1/2 కప్పు వేస్తున్నాను. చూడండి, ఇది 400 గ్రామ్స్ ఆయిల్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ స్టీల్ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం వేడైతే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి, పాకం కూడా దగ్గర పడుతుంది, బబుల్స్ బాగా వస్తున్నాయి కదా. ఇంకొక 5 మినిట్స్ ఉంటే వచ్చేస్తుంది. చూసారా, ఇలా బబుల్స్ బాగా ఎక్కువగా వస్తే పాకం వచ్చినట్లే. చూడండి, పాకం అనేది వచ్చింది, ఇలా లైట్గా తీయగలాగా వచ్చింది కదా, ఇంకా పాకం వచ్చినట్లే. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి. మనకి ఈ పౌడర్ వేసుకునేటప్పుడే మనకి మైసూర్పాక్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో తెలిసిపోతుంది. మనం ఎక్కడ ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారే పోసేయకండి, పోసేస్తే మనకి ఉండలు కట్టి మైసూర్పాక్ సరిగా రాదు. మనం మైసూర్పాక్ చేసేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకోండి. చూసారా, ఉండలు మొత్తం లేకుండా ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ని వేడి చేసుకున్నాం కదా గోరువెచ్చగా, దాన్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒకసారి పోయకూడదు, కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ పోసేసరికి చక్కగా నురుగులాగా వస్తుంది, మనకు అప్పుడే తెలిసిపోతుంది మనకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అనేది. చూడండి, దగ్గర పడింది మైసూర్పాకు మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్ని తీసుకొని దానికి నేను లైట్గా నెయ్యిని అప్లై చేస్తున్నాను. ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేయడం వలన ఆ మైసూర్పాకు మిశ్రమం అనేది అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనం మైసూర్పాకు మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మొత్తం ఒక స్పూన్ తోటి ఇట్లా సర్దుకోవాలి. మరీ వత్తకూడదు, వత్తితే లోపల ఉన్న గుల్లదనం మొత్తం పోయి గట్టిగా అయిపోతుంది, మైసూర్పాకు అనేది బాగోదు. ఇప్పుడు మనం మనకిష్టమైన షేప్స్లో వీటిని కట్ చేసుకుందాం. మైసూర్పాకుల్ని నేను స్క్వేర్ షేప్స్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసుకుందాం. ఇలా కొడితే మొత్తం మైసూర్పాకు మిశ్రమం అంతా ప్లేట్లోకి పడిపోతుంది.
చూడండి ప్లేట్కి ఎక్కడ అంటుకోకుండా చక్కగా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ నైఫ్ తోటి మనం పార్ట్స్ కట్ చేసినవి ఉన్నాయి కదా వాటిని సెపరేట్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, ఏ మొక్క మొక్క చక్కగా వస్తుంది అంటుకోకుండా. ఇప్పుడు మనం వీటిని ఒకసారి ఇన్ ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, గుల్లగా కూడా వచ్చినాయి. చూడండి నేను తుంచి చూస్తున్నాను, చక్కగా గుల్లగా ఉన్నాయి, సూపర్గా వచ్చినాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టుంది. పుట్నాల పప్పుతో మైసూర్ పాకులు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.